వెల్కమ్ టు ఫిజికల్ వ్యూ దేశవ్యాప్తంగా కరోనా ప్రభావం తగ్గుతున్న మరలా కరోనా వైరస్ విజృంభించే ఉన్నాయి ఇప్పటికే యూరోప్లోని పలు దేశాలలో అమెరికా కెనడాలలో కూడా కరోనా సెకండ్ వేవ్ మొదలైంది నెదర్లాండ్స్ సీజెడ్ రిపబ్లిక్లో సెకండ్ లాక్డౌన్ని విధించారు గత రెండు నెలలుగా మన దేశంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి కానీ దీన్ని ఆధారం చేసుకునే సెకండ్ వేవ్ రాదని చెప్పలేము కేరళలో గరిష్టంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య మరలా పెరగడం ప్రారంభించాయి కేరళ కర్ణాటకతో పాటు ఉత్తర భారతదేశంలోని ఢిల్లీ హర్యానా గుజరాత్ మధ్యప్రదేశ్ మొదలైన రాష్ట్రాలలో కరోనా పరంపర సాగుతోంది కర్ణాటకలో పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో ఉంచుకుని న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కారణంగా కేసులు పెరగకుండా అక్కడి ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఆరు నుండి జనవరి ఒకటి వరకు రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది అవర్ వరల్డ్ ఇన్ డేటా డాట్ ఆర్గ్ ప్రకారం యుఎస్ఏలో రోజుకి ముప్పై వేలు నమోదయ్యే కరోనా కేసుల సంఖ్య సెకండ్ వేవ్ కారణంగా ఎనభై ఎనిమిది వేలకు పెరిగింది మొదట్లో స్పెయిన్లో గుర్తించబడిన కొత్త కరోనా వైరస్ ట్రైన్ ట్వంటీ ఈయూ వన్ వెరైటీ ఇప్పుడు యూకే స్విట్జర్లాండ్ నెదర్లాండ్స్ ఫ్రాన్స్ నార్వేలలో వ్యాపిస్తుంది నవంబర్ పద్దెనిమిది బుధవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లకు కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశాలు ఉంటాయని ముందు జాగ్రత్తలు తీసుకోమని సూచించారు నవంబర్ ఇరవై రెండు ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు కరోనా సెకండ్ వేవ్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండమని అధికారులకు సూచించారు జనవరి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఒకటిలో ఈ కరోనా సెకండ్ వేవ్ ఇండియాలో వచ్చే అవకాశాలు ఉంటాయే గానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేం ఒకవేళ కరోనా సెకండ్ వేవ్ వస్తే యావరేజ్గా ఒకరి నుండి మరో ఇద్దరికి వ్యాపించిన కేవలం పద్నాలుగు రోజులలో రెండు లక్షల మందికి వ్యాపిస్తుంది ఈ సెకండ్ వేవ్ వల్ల ఒకసారి కరోనా వచ్చిన వారిలో కూడా మరలా రీఇన్ఫెక్షన్ కలిగే అవకాశాలు ఉంటాయి అందరిలో దీని ప్రభావం లేకపోయినా పిల్లలలో వృద్ధులలో దీని ప్రభావం ఉండవచ్చు సెకండ్ వేవ్ వచ్చినా రాకపోయినా ఇంకొంతకాలం సోషల్ డిస్టెన్సింగ్లో ఉంటూ మాస్కులు ధరించడం ఎంతో శ్రేయస్కరం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీరు ఒకవేళ సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి